కర్నూలు జిల్లా శ్రీశైలంలో ఉగాది బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు కన్నడిగులు పాదయాత్రగా తరలి వస్తున్నారు. మండు టెండల్ని లెక్క చేయకుండా వందల కిలోమీటర్ల దూరం నుంచి శ్రీశైలానికి చేరుకుంటున్నారు. బ్రహ్మరాంబిక అమ్మవారిని కన్నడిగులు తమ ఆడపడుచుగా భావిస్తారు. ఉగాది బ్రహ్మోత్సవాలకు పుట్టింటి సారిను సమర్పిస్తారు. ఈ ఆచారం కొన్ని దశాబ్దాల నుంచి కొనసాగుతోంది. ఉగాది రోజున కన్నడిగులు శ్రీశైల క్షేత్రానికి చేరుకుంటారు. అమ్మవారిని నుదుట అలంకరించేందుకు మిరియాల చూర్ణాన్ని మిరియాల పట్టు తెస్తారు. ఉగాది ఉత్సవాల ముందు జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు క్షేత్రానికి లక్షలాది మంది భక్తజనం వస్తారు. ఈ రద్దీతో అమ్మవారికి తలనొప్పి వస్తుందేమోనన్న భావనతో తమ ఆడపడుచులకు ఆ కష్టాన్ని తొలగించేందుకు అపార విశ్వాసంతో మిరియాల పట్టు కన్నడిగలు తెస్తారు. కన్నడిగులు పాదయాత్ర శ్రీశైల క్షేత్ర ఆవిర్భావం నుంచి కొనసాగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కరోనా విపత్తి ఉన్నప్పటికీ కన్నడిగులు తమ భక్తి ప్రవత్తులతో దర్శించుకుంటున్నారు. గత ఏడాది కూడా పరిస్థితి తీవ్రంగా ఉన్నా ఎంతో మంది కాలినడకన క్షేత్రానికి తరలివచ్చారు.